Rastamlo Raitangani Adukovadaniki Prabhutva Manika Sankshema Karikramalu Chepatadam Jarigindani Rasta Vidya Saka Mantri Adimulupu Suresh Annaru Prakasham Jilla Erragondapalem Niyojakavargamlo Pullela Cherivu Mandalam Manepalli Gramamlo Raitu Bharosa Kendrani Rasta Vidya Saka Mantri Lanchananga Prarambhincharu Isandar Banga Rastam Vidya Saka Mantri Matladutu, Rastamlo Vyavasaya Rangani, Balopetam Chedaniki, CM Jagan, Viplavatmaka Marpulu Tiskuni Vacharan Naro, Rastamlo Raithulu Padutunna Kashtalanu, Mukhyamantri Padiyatra Samayamlo Chusi, Vari Sankshemam Kosam, Aneka Karyakramalu Chepattaran Naro, Rastamlo Raitu Bharosa Kendrala Dwara, Raitanganiki, Marini Sevalu Andinchalani, Raitu Bharosa Kendralanu, Yerpatu Chesaran Naro. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి ఎం శేషిరెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరామమూర్తి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగమైన T5 పాల్గొన్న మిస్టర్స్ ఈ దృష్టిలో కూడా ఉంది. ఆ రోజు ఫిబ్రవరి 20 తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమీక్ష నిర్వహించినప్పుడు వారి దృష్టికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క T5 కాలువ 11 కిలోమీటర్లు పై చెరుకు ఈ కాలువను పూర్తి చేస్తే 16 కిలోమీటర్లు సుమారు 11,000 ఎకరాల ఆయగట్టు అదనంగా స్థిరీకరణ జరుగుతుంది. సాగులోకి వస్తుంది కేవలం 83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రాంతంలో అధిక శాతం సాగులోకి వస్తుంది అధిక భూమి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ భూములు అధికంగా మరి బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారి కింద ఉన్నాయి ఇందులో చాలా వరకు అసైన్మెంట్ భూములు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు చలించిపోయారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడే చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క T5 కాలువను పూర్తి చేస్తాను పంపించండి ప్రపోజల్ చెప్పినప్పుడు కలెక్టర్ గారు ఒక నెల రోజుల్లోనే పూర్తిగా ప్రపోజల్ తిరిగి 78 కోట్లు ఉంటే దాన్ని 83 కోట్ల రూపాయలకు రివైజ్ చేసి ప్రతిపాదనలు మరి రాష్ట్రానికి పంపడం జరిగింది. త్వరలోనే దానికి అనుమతులు కూడా తీసుకుని వచ్చి T5 కాలువకి ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభ్యునిగా ఈ యొక్క మంచి రోజున నేను మీ అందరికీ మనం చేస్తాను.